హై వ్యూస్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఇక ప్రచారం కూడా ఒకే ఒక రోజు గడువు. ఇక ఆ తర్వాత ఏం నడిచింది ఏంటి అందరికీ తెలిసిందే. నవంబర్ 30 ఎన్నికలు, డిసెంబర్ 3 కౌంటింగ్. నాకు తెలిసి 5 రాష్ట్ర ఎన్నికలలో ఇంక ఇదే చివరి పోలింగ్. మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ. సో ఇలా మనం మొత్తం చూసుకుంటూ ఉన్నట్టయితే తెలంగాణలో ఎన్నికలు కనుక కంప్లీట్ అయినట్టయితే ఇక రేపు డిసెంబర్ 1, 2 మొత్తం రెడీ చేసుకున్న కౌంటింగ్కి 3 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. నాకు తెలిసి రేపు డిసెంబర్ 3 ఇదే సమయానికి, సాయంత్రం 6-7 సమయానికి విజయోత్సవాలు చేసుకుంటూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళు ఏంటనేది కిందకి అమ్మటప్పుడు మీరే తెలియచేయండి. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇండిపెండెంట్లు కానీ తమ ప్రచారానికి అనుకూలంగా పలానా అంశం ఉంది అంటే దానిని ఏమాత్రం వదలకుండా ప్రచారం చేసుకుంటూ ఉంటూ ఉంటారు. ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఈ విషయంలో కాకా కేసీఆర్ నిన్ను కొట్టేవాడే లేడు, నీ అంత సుడిగాడు లేడు, రాజకీయం అంటే నీది, అదృష్టం అంటే నీది అన్న విధంగా ఈరోజు కేసీఆర్ కనిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే రైతు బంధు ఇది ఇప్పటికిప్పుడు పెట్టింది కాదు, కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది తెలంగాణలో. అఫ్కోర్స్ పెట్టింది టీఆర్ఎస్ వాళ్ళు, దట్ మీన్స్ బీఆర్ఎస్ వాళ్ళు. ఈ ఈటల రాజేంద్ర గెలవాలని చెప్పేసి దళిత బంధు అని చెప్పేసి ఒకటి తెచ్చారు. సరే అది రాజకీయ హడావుడిగా తీసుకొచ్చినా సరే అది ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలకు దానికి సంబంధం లేదు. బట్ రైతు బంధు ఎప్పటి నుంచో ఉంది. ఈ రైతు బంధువుకు సంబంధించి డబ్బులు పడాలి ఇప్పుడు యాసంగి పంట కోసం. కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది, వాళ్ళు ఓకే అని మేము డబ్బులు ఇస్తాం. సో మొత్తానికి ఏమని కన్వే చేస్తూ ఉన్నారు, ఇది ఇప్పటికిప్పుడు ఇచ్చేది కాదండి, ఎప్పటి నుంచి ఉన్న స్కీమ్ ఇది, రైతులకు సకాలంలో పంటలు వేసుకోవాలంటే వాళ్ళు ఈ డబ్బులు అవసరం అవుతాయండి, సో అబ్జెక్షన్ వద్దు, మాకు ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, మేము డబ్బులు ఇచ్చేస్తాం. ఈసీ వచ్చేసి ఎన్నికల కమిషన్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అసలు ఓకే చెప్పకూడదు. మహా అయితే ఇప్పుడు ఎంత అండి, 2-3 రోజులే కదా, మహా అయితే 5-6 రోజులు అంతే, 5 రోజులు ఇబ్బంది ఏముండిద్దండి, వెయిట్ చేద్దాం అని చెప్పాలి వాళ్ళు. మరి వాళ్ళకి ఎవరు మరి చెప్పారో, మరి ఎవరు ఒత్తిడో లేదంటే వాళ్ళకి అనిపించిందో తెలియదు కానీ ఓకే అన్నారు. ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ ఓకే అందో ఇక కేసీఆర్ గారి యొక్క బ్రెయిన్ పాదరసలా కదిలాడు. ఆయన ఏదైతే అనుకున్నాడో అదే అన్నమాట ఇది. ఏదది, రైతు బంధువుల డబ్బులని ఎన్నికల ముందు వరకు కూడా వెయ్యొద్దు. ఎన్నికల ముందు మనం ఎంత రైడ్ అంటే ఎన్నికలు కూడా అమల్లో వచ్చింది అంటారు కదా, సో అప్పుడు కూడా ఇమీడియట్గా వద్దు, డబ్బులన్నీ రెడీ అవ్వాలా, సో టైం పట్టింది. ఈలోపు యాసంగి పండుగకు సంబంధించేసి రైతులు పొలం పనులు అవన్నీ మొదలెడతా ఉంటారు. సో ఎప్పటిలాగే నవంబర్ లాస్ట్ వీక్లో వేద్దాం అన్నట్టుగా మనం అనుకుందాం. ఇదే విషయాన్ని రైతులకు చెప్పాలి, ఓటర్లకు చెప్పాలంటే ఎలాగా, ఎన్నికలు కూడా అమల్లో ఉంది అందుకే మేము వేయలేకపోతున్నాం, ఇప్పుడు కనుక ఈసీ కనుక ఒప్పుకుంటే మేము వేసేస్తాం, ఇది ఇప్పుడు కూడా పథకమే కాదు ఎప్పటి నుంచో కదా, మేము ఆల్రెడీ ఎన్నికల కమిషన్ అడుగున్నాం, వాళ్ళు ఓకే అంటే వేసేస్తాం, అంటే వీఆర్ రెడీ టు అన్నట్టుగా వీలు చెప్పుకుంటున్నారు. బట్ ఎన్నికల నిబంధనలు అడ్డులో అడ్డు వస్తాయని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఎన్నికల సంఘం ఓకే అనిద్దో ఇమీడియట్గా ఏం జరిగిద్ది, దీనిని ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు. ఎగ్జాక్ట్గా మన హరీష్ రావు గారు అదే చేశారు. హరీష్ రావు అంటారు కేసీఆర్ యొక్క అల్లుడు, ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతూనే ఉన్నారు. గిల్లిందేమో అల్లుడు, గోకిందేమో అల్లుడు, ఆగమాగం చేస్తుంది మాత్రం కాంగ్రెస్ని అని చెప్పేసి ఏమంటున్నారు ఇప్పుడు, హరీష్ రావు అన్నటువంటి మాటలని మేము కోడ్ వైలేషన్ కింద భావిస్తూ రైతు బంధుని నిలిపివేస్తున్నాం, ఎన్నికలు అయిన తర్వాత మీరు ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది, క్లియర్గా చెప్పింది. మొన్న కానీ వాళ్ళ ఎంపీ ప్రభాకర్ రెడ్డి మీద కానీ ఎవరో దాడి చేస్తే అది కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు, ఆ తర్వాత సిద్దిపేట సిపి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె, అసలు ఏమాత్రం సంబంధం లేదు కాంగ్రెస్కి దీనికి, అతను వచ్చేసి ప్రమోషన్ కావాలి, పబ్లిసిటీ కావాలని చెప్పేసి అలా చేశాడే బాబు అని చెప్పేసి అన్నారు. అయినా వాళ్ళు సైలెంట్ కావాలి, ఈలోపు చేసిన ప్రచారం మొత్తం చూసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి, దాంతో కాంగ్రెస్ వాళ్ళు ఏపీలో కోడికి ఎత్తి ఇదిగో ఇక్కడ ఈ కత్తిరా బాబు అని చెప్పేసి వాళ్ళు టామ్ టామ్ చేసి పడేశారు. దాన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు వదల్లా, ఏ మనిషిని ఆ రకంగా పొడిస్తే కోడికత్తి డ్రామాలు అంటారు, అద్దంటే అంటారు. ఇప్పుడేమైంది, ఈ రైతు బంధువుకు సంబంధించి దీన్ని ఎలా వాడుకున్నారు వీళ్ళు, అన్నదేమో హరీష్ ఏమని, మీరు టిఫిన్ చేసి చేయగానే ఈలోపే మీ ఫోన్కి పైసలు వస్తాయి చూసుకోండి,
టింగ్ టింగ్ మనం మోగిద్ది మొబైల్ అని చెప్పేసి, అంటే డబ్బులు వేస్తున్నావు తీసుకోండి అని. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు నువ్వు రైతు బంధు అమలు చేశాము, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా థ్యాంక్స్ టు ఎన్నికల కమిషన్, సో రాజకీయాలకు దానికి సంబంధం లేదు, చక్క పట్టలేసుకోండి, ఇంకేదో అవేళ చెప్తే అయిపోదు. మేము ఉండబట్టి రైతు బంధు వచ్చింది, మా వాళ్ళే రైతు బంధు వచ్చింది, తీసుకొని డబ్బులు తీసుకోండి. అటువంటి బీఆర్ఎస్ మరలా గెలిపించారంటే డబ్బులు ఇచ్చాము తీసుకొని మాకు ఓట్లేండి అన్నట్టు ఇండైరెక్ట్గా. అది అదే విషయం ఎన్నికల కమిషన్ హైలైట్ చేసింది. ఈలోపు వీళ్ళేం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంక్లూడింగ్ హరీష్ రావు, కేసీఆర్ అండ్ మరికొంతమంది, రైతుల పొట్టగొట్టింది కాంగ్రెస్, నోటి కాడకు వచ్చిన డబ్బుల్ని లాగేసింది కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు చేయమంటున్నారు, అరే నాయన ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏవి మాట్లాడాలి ఏవి మాట్లాడదు అన్న విషయం మీకు తెలియాలి. అడ్డదిడ్డంగా మాట్లాడింది మీరు, అడ్డంగా బుక్ అయింది మీరు, దొరికింది మీరు. ఎన్నికల కమిషన్ అది పరిశీలించి కోడ్ వైలేషన్ చెప్పేసి ఆపింది వాళ్ళు, మధ్యలో మాకే సంబంధం. మీ నోటి దోల ఎన్నికల కమిషన్ వచ్చేసి వాళ్ళ రూల్స్, మధ్యలో కావాలని జనాన్ని ఆగమాగం చేస్తుంది మీరు. అదేమంటే మేము కంప్లైంట్ ఇస్తే చేస్తారని అంటారేంట్రా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఈ జనాలు మొత్తం చూస్తారు అసలు ఏంటిది అంతా అని చెప్పేసి. ఇక ఈలోపు కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా అయిన ప్లాన్ ఏంటి, మేము రైతు బంధు డబ్బులు ఇవ్వడం రెడీగా ఉన్నాం ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటే అన్నారు. ఒప్పుకుంది, డబ్బులు వేస్తున్నాం కానీ బ్యాంక్ సెలవులు వచ్చినాయి, ఎన్నో డబ్బులు పడతాయి. ఈలోపు ఏంటి, ఇదిగో కాంగ్రెస్ వల్ల ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు, అదని ఇదని చెప్పేసి లేనిపోయింది అని చెప్పి వాళ్ళే ఆపేశారు. అంటే నోటి కాడ కూడి లాగింది ఎవరు, ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ రైతు బంధు అంటే ఇష్టంలా, రైతులు బాగుంటాం అంటే ఇష్టంలా వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ మీద. సో డబ్బులు కనుక రైతులు కనుక వెళ్ళిపోతే డబ్బులు వచ్చింది మాకు ఓట్లేయండి, డబ్బులు కనుక పడకపోతే మీకు డబ్బులు పడకుండా చేసింది కాంగ్రెస్ వాళ్ళు, సో మేం కాదు, సో వాళ్ళకి ఓట్లేదు మాకే ఓట్లేయండి, రేపు గెలవంగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం రైతు బంధు డబ్బులు అన్నట్టు. సో ఇది ప్రచారం అంటే, ఇది రాజకీయం అంటే. కాంగ్రెస్ వాళ్ళు తక్కువ తిన్నారా, వాళ్ళేమన్నారు ఇప్పుడు రైతు బంధు డబ్బులు మీకు పడ్డాయా, కొంతమంది పడ్డాయా అంటున్నారు. పడితే పడినోళ్ళకైనా పడ్డోళ్ళకైనా మరలా రేపు మేము వస్తాం అధికారంలోకి, ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు డబ్బులు మరి ప్రింట్ కొడుతున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు స్వామి. అసలు ఈ కాంగ్రెస్లో ఇచ్చిన హామీలు అయితే సీరియస్లీ ఇప్పటికిప్పుడు అమలుపరచాలంటే నిజంగా చాలా చాలా కష్టం, కానీ వాళ్ళు చాలా ప్రాక్టికల్గా అన్ని అమలు అవుతాయని అంటూ ఉన్నారు. ఎలా ఏంటంటే రేపు గెలిచేయక చూద్దాం. ఈ బీఆర్ఎస్ కూడా చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పినటువంటి అమలు చేయడం కష్టమని అంటా ఉన్నారు, బట్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అమలు చేసే తీరుతో కర్ణాటకలో ఏం జరిగిందో చూడండి చెప్పేసి అంటూ ఉన్నారు. సో కన్క్లూజన్, కేసీఆర్ రాజకీయం ముందు నిజంగా ఎవరైనా బలాదూరబ్బా, కానీ అటువంటి అతనికి రేవంత్ రెడ్డి లాంటి తగిలాడు అసలు ఎక్కడ వెనక తగ్గటం లేదు. ఈరోజు కొడంగల్ సభలో కూడా ఆమె ప్రియాంక గాంధీ కూడా కేసీఆర్ ఎవరో నాకు తెలియదు కానీ అతను పనితీరు తెలుసు మొత్తం స్కామ్లే, ఫామ్ హౌస్ నుంచి పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు, ఇదిగో ఇక్కడ తెలంగాణలో ఉండే ఆయనే కేసీఆర్, అటువంటి అతను మరలా గెలిపిస్తారని చెప్పేసి ఆమె స్ట్రైట్ పాయింట్ కొట్టేసింది. అందరూ అర్థమైపోయింది అదే విషయం. అదేమంటే ముఖ్యమంత్రి కలవడానికి ప్రగతి భవన్కి రావాలంటే ఆయన రానివ్వట్లేదంటే అసలు ముఖ్యమంత్రి ఎందుకు కలవాలని చెప్పేసి మన కేటీఆర్ అంటారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టే రేవంత్ రెడ్డి అసలు ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసినట్టుగా నాకు తెలిస్తే ఊరు చేయాల. కాంగ్రెస్ రేపు కనుక అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడో నాకు తెలియదు, కానీ ఈ ఎన్నికల ప్రచారం మొత్తం మీద మొత్తంగా అన్ని పార్టీల పరంగా చూసుకుంటున్నప్పుడు కాంగ్రెస్లో వన్ మ్యాన్ షో అయితే ఇచ్చేసిన తర్వాత రేవంత్ రెడ్డి అందులో మాత్రం నో డౌట్. సో మొత్తంగా రాజకీయం అంటే ఏంటో కేసీఆర్ చూపించాడు, లాస్ట్ మినిట్లో కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను మర్చుకున్నాడు. బట్ రేవంత్ రెడ్డి వచ్చేసి అంత సీన్ లేదన్నట్టుగా హ్యాండ్ వర్షన్లో ఆయన వెళ్ళిపోయి అన్నాడు. చూద్దాం రేపు నవంబర్ 30న పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎంత పర్సంటేజ్ నమోదైంది, అండ్ 3వ తారీఖున ఎవరు గెలుస్తారు ఏంటని. మీకేమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తారు కింద కామెంట్ తెలియచేయండి.